అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది, మరి అప్పుడు ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ కాక మంచిగా ఉన్నాడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాడా? కేసీఆర్ ఏ మంచిగా ఉండే, మాకు 2-3 వేల జీతం ఎక్కువైతుండే. ఆయన ఇంకా ఏం చేయలేడు, బస్ ఒక్కటి ఫ్రీ చేసి అందరికి కొట్లాటలు పెట్టిండు. 10,000 వస్తాయి మాకు. హౌస్ కీపింగ్ ఆయన ఆయన 5 ఏళ్ళకు ఒకసారి 3,000-2,500 పెంచుతుండే. ఇప్పుడు ఇంకేం లేవు ఇప్పటి వరకు. ఇంకా మహిళలకి మంచిగా 2,500 కూడా ఇస్తాను. లేవు అవి కూడా లేవు. సిలిండర్ ఏం లేదు. కరెంట్ బిల్ ఇట్లా ఏమీ అన్నారు, కానీ ఇంకా టైం పడుతుంది అంటాడు వార్తలలో. ఇంకా ఏం చేయలేదు. మరి కేసీఆర్ దొంగ ఆయన్ని అప్పుల పాలు చేసిన తెలంగాణని రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాను కొంతమంది అంటారు, మరి మీరు దాని మీద ఏమంటారు? మాకైతే కేసీఆర్ మంచి చేసిండే. ఈ బస్సు బదులు వేరేది ఏమన్నా చేసిందే, బస్సు పిరి చేసి మస్తు గొడవలు అవుతున్నాయి. బస్సులలో కొట్టుకుంటున్నారు. మీరే మొగోళ్ళు ఏమంటారు, మీరు ఆడోళ్ళే ఓటేసిరు, మేము మొగోళ్ళ మేలేమమ్మా, కూర్చోండి మీరే అంటారు. మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండే అంటారు? కేసీఆర్ వస్తే బాగుండే.